హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నేను రాధిక. గత కొంతకాలంగా సినిమాల పరంగా తన ప్రభావాన్ని కోల్పోతున్న వర్మ తన వ్యాఖ్యల ద్వారా ఎప్పుడు వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. అప్పట్లో క్రైమ్, లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసి రామ్ గోపాల్ వర్మ తన స్టామినాను దేశవ్యాప్తంగా చాటి చెప్పుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన పంథాను మార్చుకున్నారు. ఇందులో భాగంగానే కొంతకాలంగా రాజకీయ నేపథ్యమున్న బయోపిక్లపై ఫోకస్ చేశాడు. ఈ క్రమంలోనే రక్త చరిత్ర నుంచి వరుసగా వంగవీటి, లక్ష్మీ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి వివాదాస్పద సినిమాలు తెరకెక్కించారు. ఇక గత ఏడాది పవన్ కళ్యాణ్ రాజకీయాలపై పవర్ స్టార్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్జీవి దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన సమయంలో గొప్ప గొప్ప సినిమాలను రూపొందించి దేశమే గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ప్రవర్తనలో పూర్తిగా మార్పులొచ్చాయి. దూకుడైన వ్యవహార శైలితో ప్రతి అంశంపై స్పందించే ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. తద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులకు శత్రువులా మారిపోయాడు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు బోల్డ్గా మాట్లాడుతూ తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ వర్మ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక తాజాగా గత ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకొని ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకున్నారు. అదే రోజున రాఖీ పండుగ కూడా వచ్చింది. వాళ్ళ ఆనందం ఇంకా రెట్టింపైందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్లు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో ఇంట్లో రాఖీ పండుగను కూడా ఘనంగా జరుపుకున్నారు. ఈ హీరోలందరూ కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ అయింది. దీంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అయిపోయారు. చిరంజీవి పుట్టినరోజున ఆయన్ను కలిసిన హీరోలందరూ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఈ ఫోటో బయటకు రాగానే అందరిలోనూ ఒకే సందేహం వ్యక్తమైంది. అదే, ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు మిస్ అయ్యాడని. నిజానికి అతడు కూడా మెగాస్టార్ చిరంజీవిని విపరీతంగా అభిమానిస్తాడు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ మెగా ఫ్యామిలీ ఫోటోలో ఈ స్టార్ హీరో మిస్ అవ్వడం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. దీనిపై అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరిగింది. దీంతో ఈ న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. చాలా కాలంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తాజా పిక్ పై స్పందించాడు. అల్లు అర్జున్ ఎంతో తెలివైన వాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్ కు ఈ హీరో హాజరు కాలేదు. అంతేకాదు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఇలా చిరంజీవి సక్సెస్ ను చెప్పుకొని ఎదిగిన హీరో కాదు, అల్లు అర్జున్ స్వతహాగా ఎదిగిన స్టార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో మెగా హీరోలను వేస్ట్ అన్నట్లు తక్కువ చేసి మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ పై మాత్రం ప్రశంసల వర్షం కురిపించాడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత నిజమైన మెగాస్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని ఓ ట్వీట్ చేశాడు. అలాగే మరో ట్వీట్ లో అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ ఎప్పుడో సక్సెస్ ను అందుకున్నాడు. చిరంజీవి కుమారులు, మేనళ్ళులు, మేనకోడళ్ళు, మేనమామలు మొదలైన బంధువుల కంటే ముందే అతడు విజయాన్ని అందుకున్నాడు అని అర్థం వచ్చేలాగా పోస్టులు పెట్టాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.